హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ వచ్చేసి అయితే లాగ్ వచ్చేసి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట. కూరగాయలు అయితే అన్నీ కడిగేసి పెట్టాను. బీరకాయ మసాలా కర్రీకి ఇలా కట్ చేసి పెట్టాలన్నమాట బీరకాయలు. దాంట్లో మసాలా పేస్ట్ వేయాలి, అది కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ వచ్చేసి సాంబార్ కోసం అనేసి రెడీగా ములక్కాయలు అవన్నీ కట్ చేసి పెట్టాను. అలాగే టమాటా పప్పు చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి రైస్ కూడా కడిగేసి పెట్టాను. ఇంకా అత్తయ్య వచ్చేసి ఫోన్ మాట్లాడుతుంది. అత్తయ్యకు తరగరాదు కాబట్టి ఇంకా నేనే కట్ చేశాను అన్నమాట కూరగాయలు. ఇంకా అత్తయ్య చెప్తా ఉంటే నేను ఇంకా కర్రీస్ అన్నీ చేసేస్తాను. ఎంత చేసినా వాళ్ళకు వచ్చినంత మనకు రాదు కదా. మేము ఇద్దరం అంటే ఇక్కడ ఎట్లున్నా తినేస్తాము, కానీ ఇక్కడ అట్లా ఉండదు కదా అనేసి అత్తయ్య చెప్తా ఉంటే నేను చేశానన్నమాట కర్రీస్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వచ్చిండట, తనకు ప్రసాదం గిన ఇవ్వాలనేసి ఇక్కడ వచ్చేసి బ్యాగ్ అక్కడదనమాట నేపాల్ నుంచి. ఆ ప్రసాదాలు అవన్నీ ఇందులో ఉన్నాయి. తనకి ఇవ్వాలనేసి 5-6 రుద్రాక్షలు, అలాగే ప్రసాదం, అలాగే 1 పూసల దండలు తీసుకొచ్చారు. కొందరికి ఇద్దామనేసి అది ఇవన్నీ ఇవ్వమనేసి అనంటే ఇవన్నీ ప్యాకింగ్ చేసేసి ఇంకా తనకి ఇద్దామనేసి వెళ్తున్నాను అనమాట. ఇక తనకి ఇచ్చేసి ఇంకా అన్నీ స్టార్ట్ చేయాలి. ఈ కూరగాయలు అన్నీ అయితే ఇంకా మా మామయ్య కూరగాయలు తీసుకొచ్చాడు అనమాట. అవి మెల్లగా కూర్చొని అత్తయ్య దేని దానికి సపరేట్ కవర్లలో పెట్టేసిందనమాట. ఇంకా ఇక్కడ ఇదిగా తనకి ఇచ్చేసి ఇంకా నేనైతే ఫుడ్ అయితే స్టార్ట్ చేసేస్తాను. ఇవేమో కాకరకాయలు అండి, చాలా డేస్ అవుతుంది తెచ్చి అత్తయ్య వాళ్ళు లేనప్పుడు తీసుకొచ్చారట. ఇంకా ఇవన్నీ కట్ చేయమన్నది, కట్ చేసి ఫ్రై చేస్తుందట అనేసి ఇవన్నీ కట్ చేసి కాసేపు ఎండలో పెట్టమంటే ఎండలో పెట్టేశానమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే అమ్మ వాళ్ళు వస్తున్నారనమాట హైదరాబాద్ నుంచి. అంటే అత్తయ్యకు దెబ్బ తగిలింది కదా అనేసి చూద్దామనేసి వస్తున్నారు. ఇంకా కారు, ఇక తమ్ముంది కారు ఉంది కాబట్టి ఇంకా అందరు కలిసి తమ్ముడు, చిన్న తమ్ముడు, పెద్దోడు, అలాగే అమ్మ నాన్న అందరు కలిసి వస్తున్నారట. ఇంకా వాళ్ళు వచ్చేసరికి 2-2.5 అవర్స్ పడుతుంది. సిద్దిపేట ఏమో అనేసి అన్నారు. సిద్దిపేట కూడా ఇంకా రాలేదట, సిద్దిపేట దగ్గరలో ఉన్నారు. ఎట్లయినా 2.5 అవర్స్ పడుతుంది లేని వాళ్ళు వచ్చేసరికి. నీట్గా అయితే సర్దరేసి పెట్టాం. పిల్లలు లేరు కదా, పిల్లలు కింద ఉన్నారు. వాళ్ళు కనుక పైన ఉంటే ఆగమాగం అయ్యేది. వచ్చి వాళ్ళు కింద ఉన్నారు కాబట్టి ఇంకా మొత్తం అయితే అన్ని బొమ్మలన్నీ తీసేసి ఎక్కడెక్కడ పెట్టేసి నీట్గా ఉంచేశాను. ఇక్కడ వచ్చేసి సాంబార్కి అయితే ఇక చూడండి పోపు అయితే వేసేసాను, అన్ని కూరగాయలు వేసేసాను. పప్పు వచ్చేసి ఉడకబెట్టేసి అందులో చింతపండు రసం పోసేసి పెట్టాను. ఇవన్నీ ఉడికాక తర్వాత వచ్చేసి అది వేసేయాలన్నమాట. చింతపండు రసం, పప్పుది అవంతా వేసేస్తే కాసేపు ఉంచితే అయిపోయినట్టే. కర్రీస్ అయితే రెడీ అయిపోయాయి. అంటే పప్పు ఒకటి అయింది, టమాటా పప్పు అయింది. ఇక బీరకాయ మసాలా కర్రీ కావాలి. ఇంకా దానికి వచ్చేసి అవి మసాలా అయితే పట్టేసి పెట్టేశాను. ఉల్లిగడ్డలు అందులో, అలాగే కొంచెం కొబ్బరి, ఇంకా కారం, అవన్నీ ఉప్పు అవన్నీ వేసేసి పెట్టేసి ఆ బీరకాయ కట్ చేశాను కదా మధ్యలో, అవన్నీ అందులో పెట్టానమాట. బీరకాయ మధ్యలో పెట్టేసి చేయాలన్నమాట. నేను ఫస్ట్ టైమే చేయడం ఇది. ఒక్కసారి ఏమో స్టార్టింగ్లో వేసాను పెళ్ళైన కొత్తలో, పెద్దగా నాకు కుదరలేదు. ఇంకా దాన్ని చేయడమే బంద్ చేసిన, ఇప్పుడు వేస్తున్నాను అనమాట. ఇక అత్తయ్య చెప్తా ఉంటే అదన్నీ వేస్తూ చేస్తున్నాను. సాంబార్ అయితే అవుతుంది. దగ్గర పడింది వచ్చేసి మసాలా కర్రీ అనమాట. గ్రేవీ అంటే ఇందులో పెట్టేసాను. ఇట్లా పెట్టేసి అయితే ఫ్రై చేస్తా ఉన్నా. సిమ్లో పెట్టేసి వేస్తున్నాను. మరి ఎక్కువ పెడితే కూడా అంటే అవుతుంది, కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. అంటే మళ్ళీ ఈ లోపల ఉడుకు ఉడతాం అని చిన్నగా మంట పెట్టేసి ఆయిల్ పోసేసి చేస్తున్నాను అనమాట. కొంచెం గ్రేవీ ఆయిల్ మిగిలిన దగ్గర కొన్ని వాటర్ పోసేసి అందులో వేసేస్తా. వచ్చేసి అయితే అన్నైతే బీరకాయలు అయితే అన్నీ వేసేసిన, వేసేసి కొన్ని గ్రేవీ పోసి అందులో వాటర్ పోసిన అనమాట. కొన్ని వాటర్ పోసేసేసి చిన్నగా మంట పెట్టేసి మూత పెట్టేసి కవ్వే ఉడికిపోతాయి. సాంబార్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని బంద్ చేయడమే. ఇంకా వాటర్ ఉన్నాయి కింద, ఇవన్నీ తీసి బయట వేసి వేసేస్తా. ఏమున్నాయి? అయిపోయినాయా? సరేదా, అన్నమైనా అయిపోయినాయి. లోలో ఏడున్నాయిగా ఎవి లేవా? మూకుడు ఏంది ఆయిల్ అల్లు ఉన్నది. ఆయిల్ ఉందని లేదు నాన్న అన్నది నేత్తే మళ్ళా అయ్యా అవి తింటే అన్నది నా
అన్న తినదు అసలు అయ్యే తింటారు కదా ఉంది మొన్న కూడా అంతే అప్పుడు గురించి అన్ని అప్పుడు తిన్నారు అన్నం తినదు మళ్ళీ అన్నం తినిపియాలి మళ్ళీ సాలిగా నేను ఇయ్యే కొడతా చెప్తే మళ్ళీ అడుగుతా నేను చెప్పలే పడతాయి నీకు తాతకిస్తాను ఎవరు వస్తారు తాత వస్తాడా ఇంకా వంట అయితే తినడం ఒక్కొక్కరుగా స్టార్ట్ చేశారనమాట. ఫస్ట్ వచ్చేసి తాతయ్య తింటాడు, ఇక్కడంతే తాతయ్య తిన్నాక మామయ్య, తర్వాత మేమందరం తింటామన్నమాట. ఇక ఒక్కొక్కరుగా తింటూ ఉంటారు, షాప్లో ఉంటారు కాబట్టి ఒకరి తర్వాత ఒకరు వచ్చి తింటూ ఉంటారు అనమాట. ఇంకా మగవాళ్ళు వచ్చేసి ఇంకా తాతయ్య అయితే పైకి వచ్చిండు, తాతయ్యకి అయితే పెడుతున్నాను అనమాట. కొన్ని కూరగాయలు తినడు మా తాతయ్య, కాకరకాయ తినడు, వంకాయ తినడు, వంకాయ ఏమో కాశీలో వదిలేసి వచ్చాడట. ఇక తినడు వచ్చేసి అడుగుకుంటూ పెడతా ఉన్నాను, నాకు కూడా తెలియదు ఏమేమి తినడు అనేసి. సరిగ్గా ఇంకా బీరకాయ పప్పు, టమాటా పప్పు ఇవి తింటాడు అనేసి అంటే ఈ రెండే పెట్టేశాను అనమాట. ఇక్కడ వచ్చేసి రైస్ వచ్చేసి ఇంకా రైస్ పెడుతున్నా, అన్నీ అయిపోయాయి. ఇంకా ఒకరి తర్వాత ఒకరు తినడం, ఇంకా తాతయ్య తిన్నాక ఇంకా మామయ్య వస్తాడు, షాప్లో ఉన్నాడు అనమాట మామయ్య. ఇంకా పిల్లలు వచ్చేసి ఆడుతూ ఉన్నారు వాళ్ళిద్దరు. ఇంకా వీళ్ళిద్దరు మామయ్య, వీళ్ళందరు తిన్నాక ఇంకా అత్తయ్యకు కలిపేసి పెట్టి ఇంకా నేను తినేస్తాను. ఇంకా అత్తయ్యకి ఇంకా చెయ్యి రైట్ హ్యాండ్ కాబట్టి కలపడం రాదు, ఇంకా నేనే కలిపి స్పూన్లో పెట్టిస్తుంటే స్పూన్ వేసిస్తే స్పూన్ తోటి మెల్లగా తింటా ఉందన్నమాట అత్తయ్య. ఇంకా మా నాని పాప చూడండి, అప్పుడు అలిగాలట తాతయ్య, మేము ఇయ్యట్లేము అనేసి తాతయ్యని గుంజుకొని వెళ్ళి చూపిస్తూ ఉంది ఇయ్యి అనేసి. చూడండి నేను తెలివి ఉంటుంది పిల్లకు. ఇద్దరికి పెట్టేస్తా, తాత తినిపిస్తా తిను, ఆ పెట్టుకో. ఒక దెబ్బ వేస్తా మళ్ళీ ఎవరికడో లే, మొత్తం పాపలు తింటా అన్న తినవా. లేట్ కూడా నాకుతారు ఎవరన్నా తినేస్తున్నాను. టైం వచ్చేసి ఒకటి బాగా ఇంకా అమ్మ వాళ్ళు ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది కదా, అందుకే తినేస్తున్నాను. ఇంకా చూసిందే కదా అయిన సాంబారు చేసిన కూర్చొని తినేసి అయిపోతుంది కదా. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి అయితే తినడం అయిపోయింది, వచ్చేసి వాటర్ పడుతున్నాను అనమాట కూలర్లో. వీళ్ళు మా ఆయన ఉన్నప్పుడు ఏమో అది ఇటు సైడ్ ఒకటి తీసి రేకు తీసేసి అంటే ఒకటి ఏమంటారు దాన్ని అటు సైడ్ తీసేసి బకెట్ తోటి పోసేది. ఏ బకెట్ తోటి ఏం పోస్తాం అనేసి ఒక పైప్ అయితే పెట్టిరా, ఇక్కడ పట్టుకోవాలన్నమాట ఆగదు, పగిలిపోయింది ఆగదు, అందుకే ఇట్లా చేస్తున్నాను అనమాట. బజ్జి ఉంటావా, రైమ్స్ చూస్తావా, ఆ పెడతా పట్టు, రైమ్స్ పెడతా పట్టు. వస్తలేదు మరి, వస్తలేదు, మాట్లాడుతుందా ఏమిండీ వచ్చిన
చాయ్ తాగుతారా? కూల్ డ్రింక్ ఏదంటే దాన్ని బట్టి. టీ తాగుతారా? నీకు షుగర్ వేయకుండా. నీకు ఏమద్దా? ఆడుకొని ఏడుస్తుంది ఆమె ఎందుకురా? గెలుపుతావు సిరి వద్దు. కొడతాండా? ఇక్కడ వచ్చేసైతే అమ్మ వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు. ఒక 2 అవర్స్ ఉన్నారేమో, వచ్చేసరికనే లేట్ అయింది. 2:30 ఏమో అయింది. ఇక్కడ వచ్చేసి ఇంకా అమ్మ వాళ్ళకు వచ్చేసి అత్తయ్య వాళ్ళు, ఇంకా నాన్నకు వచ్చేసి టవల్స్, అమ్మకేమో బ్లౌజ్ పీసెస్ పెట్టారనమాట. రీజన్ నాకు కూడా తెలీదు, పెట్టమంటే నేను తీసుకొచ్చి పెట్టేశాను ఇంకా అమ్మ వాళ్ళకి. ఇంకా వాళ్ళు వచ్చేసి ఇంకా వెళ్ళిపోతారు. మళ్ళీ హైదరాబాద్ దానికి వెళ్ళాలి కాబట్టి వాళ్ళకు చాలా టైం పడుతుంది, 5-6 అవర్స్ పడుతుంది. మళ్ళీ చీకటి అవుతుంది ఎట్లయినా అనేసి ఇంకా స్టార్ట్ అయిపోతున్నారు. 4:30 5 అవుతుంది, నాకు కూడా కరెక్ట్గా తెలీదు. వాయిస్ ఓవర్ తర్వాత ఇస్తున్నా కదా, నాకు అంత టైం గుర్తులేదన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా బయలుదేరిపోతున్నారు అన్నమాట. వచ్చేటప్పుడు హ్యాపీగా ఉంది వచ్చినందుకు చూడగానే, వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం బాధగా అనిపిస్తుంది. అప్పుడే వెళ్తున్నారు, ఎన్ని అవర్స్ లేరు, ఒక 2 అవర్స్ ఏమో ఉన్నట్టున్నారు అంతే. 2:30 అట్లా వచ్చినట్టున్నారు, 4:30 అట్లా వెళ్ళిపోతూ ఉన్నారు. అసలు ఉన్నట్టే లేదు, అసలు టైం తొందరగా గడిచిపోయింది. ఇంకా వాళ్ళు వచ్చినాక అసలు ఇంకా మాణిపాప ఎంత ఏడుస్తుందో చూడాలి, కిందకైతే వెళ్తూ ఉన్నది. ఏడుస్తుందా ఏం చేస్తుందా అనేసి చూడాలి. ఎవరెళ్ళినా మామూలుగా బాగా ఏడుస్తూ ఉంటుంది, నేను కూడా వెళ్తా అనేసి చూద్దాం ఏం చేస్తుందో చూద్దాం. ఇక తీసుకోవాలి చాలా ఇంకో బాటిల్ అయితే తీసుకోవండి వాడు. సరే వాటర్ అక్కడ ఉన్నా తాగుతా అయిపోయా వాటర్ కానంటే వాడు చింటూ వాడు పోతావా నాని? నేను వస్తాను మళ్ళా. నువ్వు పోతావా? తాతవా అంటాడు పోసే అప్పుడు. రావాలి ఇష్టమా నువ్వు? దిగు దిగు సిరి, దిగేసి పోతారు ఇక. సిరి దిగు నాని, మాని దిగు 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 పోతావా? పో మరి తీసుకోవాలి సపరేట్ తీసుకో. పోయి పో పోతావా? రమ్మంట రావాలి చెప్పు బాయ్ చెప్పు ఉండదు తీసుకోవచ్చు. మీరే మరి మనం పోదాం తర్వాత పోదాం ఉండదా? ఉంటే పంపించచ్చు కానీ ఉండదా? మనం పోదాం తర్వాత పోదాం తర్వాత పోదాం మనం. ఉండరా?
పోదాం పోదాం మనం పోదాం తర్వాత పోదాంలే పోండి మనం పోదాం మన తర్వాత వెళ్దాం మనం మళ్ళీ మనం పోదాం మళ్ళీ నీకు తర్వాత మనం కూడా వెళ్ళుడే వెళ్దాం వెళ్దాం ఉండదు ఉంటే పంపిద్దాం ఉండదు మళ్ళీ నైట్ ఇబ్బంది పెడుతుంది మళ్ళీ రావాల్సి వస్తుంది ఇంత దూరం అవసరమా ఏ నేను వస్తా కదా నాలుగు రోజులు అయితే నేను నెక్స్ట్ వీక్ వస్తా సరే మరి ఫోర్ వన్ వెళ్ళిపోతున్నారు ఇంతగానో ఏడుస్తుంది అనుకోలే అసలు ఈసారి బాగా ఏడ్ చేసింది చూడండి కారు అనుకనే వెళ్తా అనేసి వెళ్తూ ఉంది అటు సైడు పాపం అసలు సరే అండి ఈ వ్లాగ్ ఇంతటితో క్లోజ్ చేస్తాను.